హలో గైస్, అస్సలాం అలైకుం, నమస్తే. ఇవాళ వచ్చేసి మరీ ఎర్లీ మార్నింగ్ కాకుండా కొద్దిగా 11 o'clock ఆ టైంకి నేను షూట్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో గ్రోసరీస్ తెప్పించాను, ఇందాకే వచ్చాయి. సరే ఇంకా చూపించేద్దాము మీకు అనేసి క్విక్గా ఇక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి సార్ట్ చేయాలి. అండ్ వంట అయితే అయిపోయిందండి, సింపుల్గా రసం పెట్టాను, నిన్నటి కర్రీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇవాళ ఎలక్షన్ డే అనమాట. సో పొద్దున్నే లేచి 7 o'clock మేము వెళ్ళాము, బట్ ఎంత లైన్ ఉందంటే ఆ టైం కల్లా మొత్తం గేట్ బయటికి వచ్చేసారనమాట జనాలు. అండ్ పార్కింగ్ కూడా లేదు, సరే ఇంకా 4 hours దా పట్టేలా అనిపించింది. అందుకనే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. చూస్తాం మళ్ళీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ వెళ్ళి మళ్ళీ ట్రై చేయాలి. సో అంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మేబీ అందరూ కూడా మనలానే అనుకొని ఎర్లీగా వచ్చేసారనుకుంటా. సో ఇంకా నిన్నటి కర్రీస్ ఉన్నాయి, రసం చేసేసాను, వంట పని అయితే ఏమీ లేదు. ఇవి సర్దుకోవాలి. ఎప్పుడైతే గ్రాసరీస్ తెప్పిస్తామో ఆ రోజు ఫుల్ పని ఉంటుంది కదా ఇంకా. అండ్ యాక్చువల్గా నేను ఎందుకు గ్రాసరీ షేర్ చేస్తున్నాను అంటే, నేను అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. సో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి, అందుకనే ఇంకా సరే ఇలా మీరు కూడా తెప్పించవచ్చు అనేసి షేర్ చేస్తున్నాను. ఇది కొలాబరేషన్ వీడియో అసలు కాదు. అలా షూట్ స్టార్ట్ చేశాను, కరెంట్ పోయింది, కొద్దిగా లైటింగ్ తగ్గుండొచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, ఆశీర్వాద్ సెలెక్ట్ ఆటా. ఎప్పుడు ఇదే తెప్పిస్తాను నేను. లాస్ట్ టైం బ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను కదా, కావాలి అంటే మల్టీగ్రెయిన్ ఆటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా నేను మల్టీగ్రెయిన్ ఆటా డైరెక్ట్గా కొనను, ఎందుకంటే పూరి చేసేటప్పుడు మనకి ప్రాపర్ నార్మల్ గోధుమ పిండితో అయితేనే బాగుంటాయి. అందుకనే ఇలా తెప్పించేసి ఇంకా దీంట్లోనే కాస్త జొన్న పిండి కలుపుకోవడం, రాగి పిండి, సజ్జ పిండి కలుపుకోవడం అలా చేస్తూ ఉంటాను అనమాట. సో మెయిన్ థింగ్ అయితే ఇది. అండ్ థ్యాంక్ గాడ్. అండ్ ఇది వచ్చేసి 2 kilos కందిపప్పు అండి. నేనైతే అన్నీ ఈ బ్రాండే తీసుకుంటున్నా ఈ మధ్య, ఎయిదర్ టాటా సంపన్ కానీ లేదంటే ఈ బ్రాండ్ కానీ. ఇలా తీసుకుంటేనే నాకు బాగుంటున్నాయి, నాకు నచ్చుతున్నాయి అనమాట ఈ బ్రాండ్స్ వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి పొట్టు మినపప్పు. ఇది 1 kiloనే తెప్పించాను. ఫస్ట్లో నేను ఎందుకు తీసుకోలేదు అంటే, ఇది కడిగేటప్పుడు చాలా పొట్టు ఇలా ఊడొస్తుంది కదా, దానివల్ల మొత్తం పైప్స్ బ్లాక్ అయిపోతాయేమో అనేసి డౌట్ ఉండే, అందుకే నేను ఎప్పుడు ఇది వాడలేదు అనమాట. బట్ ఈసారి తెప్పించాను. సరే నార్మల్గా కడిగేసి ఆ పొట్టు పడేద్దాము అనేసి మేబీ ఇంక ఇదే కంటిన్యూ చేస్తాను ఇప్పటి నుంచి. ప్రైసెస్ వచ్చేసి అమెజాన్లో కొద్దిగా తక్కువగా ఉంటాయి బయట కంటే కూడా, ఎస్పెషల్లీ సేల్ ఉన్న టైంలో అలా తీసుకుంటే. ఇది కూడా సేమ్ బ్రాండ్ నుంచి పీనట్స్ అండి, పల్లీలు బాగుంటున్నాయి ఈ పల్లీలు వచ్చేసి. ఒక టిప్ చెప్తాను, ఇంతకు ముందు నేను ఒక రీల్లో చూసాను అనమాట, ఈ పల్లీల కలర్ బట్టి ఇవి పాత పల్లీలా కొత్తవా తెలుసుకోవచ్చు అంట. ఇప్పుడు ఇది ఉంది కదా, లైట్ కలర్ ఉన్నాయనుకోండి కొత్త పల్లీలు, మంచిగా డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నవి పాత పల్లీలు అనమాట. సో పాతవి తీసుకుంటే బెటర్. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు కాబట్టి మనం అలా చూస్ చేసుకోవడానికి ఉండదు, బట్ మనం లూజ్గా తీసుకుంటే బాగుంటుంది. ఇవైతే అటు లైట్ కలర్లోనూ లేవు, అటు మరీ డార్క్ కలర్లోనూ లేవు, మీడియంలో ఉన్నాయన్నమాట. సో డార్క్గా ఉంటే మంచిదంట. సో అది నేను ఒక రీల్లో చూశాను అంతే. అండ్ ఇది వచ్చేసి గ్రనోలా అండి. ఇంతకుముందు కూడా నేను గ్రనోలా చూపించినప్పుడు చాలామంది అడిగారు, అందుకే రాగానే మా అబ్బాయి ఒక బౌల్ తినేశాడు, అందుకే నేను ఇంకా ఈ బ్యాక్ క్లిప్ వేసి పెట్టాం. కెలాగ్స్ది, ఇందులో క్రంచీ ఆల్మండ్ అండ్ క్రాన్బెర్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది బెర్రీస్ వన్ కదా, సీడ్స్ వన్ కూడా ఉంటుంది అనమాట, బట్ నేనైతే బెర్రీస్ తీసుకున్నాను. ఇది సమ్ 360 అట్లా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఎందుకు తీసుకున్నాను అంటే, ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లో యోగర్ట్ కానీ మిల్క్ కానీ వేసుకొని తినేసేయచ్చు, లేదంటే ఓవర్ నైట్ ఓట్స్ ఉంటాయి కదా వాటి మీద ఇది మార్నింగ్ టైం తినబోయే ముందు టాపప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, అసలు వెరీ గుడ్ కాంబినేషన్ అనమాట. అండ్ కార్న్ఫ్లేక్స్ కంటే ఇవి కాస్త బెటర్, హెల్దియర్ వర్షన్. ఇది యాక్చువల్గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇంక నేనైతే తెప్పిస్తూ ఉంటాను ఇది. సో ఇది కెలాగ్స్ది గ్రనోలా. రాగానే మా అబ్బాయి తిన్నాడు, కోల్డ్ మిల్క్తో తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇవి సెన్సోడైన్, ఒక 2 తెప్పించాను. ఇంకోటి ఏంటంటే ఇదండి బ్రూ, ఇంతకు ముందు కూడా నేను ఒకసారి షేర్ చేసుకున్నాను. గ్రోసరీ హాల్లో మెయిన్గా ఇలాంటి డిఫరెంట్వి వచ్చినప్పుడు మీకు చూపిద్దామని నేను ఇవి చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏముంది, ఎక్స్క్లూసివ్లీ ఫర్ కాఫీ షాప్స్. సో నార్మల్గా మనం బ్రూ ఇన్స్టెంట్ తీసుకుంటూ ఉంటాం కదా షాప్లో కానీ ఎక్కడైనా. సో అమెజాన్లో మాత్రమే దొరుకుతుంది ఈ వర్షన్ సూపర్ స్ట్రాంగ్ బ్రూ, సూపర్ స్ట్రాంగ్. నాకైతే ఇంకెక్కడ దొరకలేదు, ఏమైనా సూపర్ మార్కెట్స్లో ఉండొచ్చు బట్
మా చుట్టుపక్కల ఉన్న సూపర్ మార్కెట్లో అయితే నాకు ఎక్కడ దొరకలేదు. సూపర్ స్ట్రాంగ్ అన్నమాట. సో ఎక్స్క్లూసివ్లీ ఫర్ కాఫీ షాప్స్. సో ఇదేంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో దీంతో కాఫీ కలిపితే, అలానే తొందరగా గట్టిపడదు అనమాట. అండ్ ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇది హాఫ్ కిలో ప్యాక్ మాత్రమే ఉందండి, పావు కిలో లేదు. అసలు 100 grams అట్లా ఉంటే ఎంత తక్కువ క్వాంటిటీలో తెప్పించుకుంటే అంత బెటర్, ఫ్లేవర్ పోకుండా ఉంటుంది, గట్టిపడకుండా ఉంటుంది అని. బట్ ఇది ఈ వెర్షన్ వచ్చేసి హాఫ్ కిలోలో మాత్రమే దొరుకుతుంది, అందుకనే ఇంక నేను అలానే తెప్పిస్తా. బట్ ఇది అంత ఫాస్ట్గా గట్టిపడదు, కొద్ది కొద్దిగా తీసుకొని బాటిల్లో వేసుకోవాలి అండ్ ఇలా బ్యాక్ క్లిప్ పెట్టుకుని స్టోర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇది ఇట్లా తేగానే కాఫీ కలుపుకొని తాగాను, అసలు చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి తప్పకుండా, వీలైతే లింక్ ఇస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి ఎండుమిర్చి అండి. నేను అన్ని కర్రీస్లోకి పనికొచ్చేలాగా ఇంట్లోనే మసాలా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య న్యూస్లో చూస్తున్నాం కదా, మసాలాల్లో పెస్టిసైడ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటున్నాయి అనేసి, ఇంకా తెలిసిన తర్వాత కూడా ఎందుకు వాడడం అనేసి ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు నేను ఈ మసాలా అయితే చేయలేదు, జనరల్గా బిర్యానీ మసాలా ట్రై చేశాను, గరం మసాలా ట్రై చేశాను, కానీ ఇలా అన్ని కర్రీస్లోకి వచ్చేలాగా ట్రై చేయలేదు. బట్ ఈసారి చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే ఎండుమిర్చి అండ్ ఇది సోంపు. నేను ఒక రెసిపీ చూసాను అన్నమాట, దానికోసమే ఇంకా ఏవేవైతే ఇంట్లో లేవో అవి తెప్పించాను. సోంపు, ఎండుమిర్చి అండ్ ఇది కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్, డెసికేటెడ్ కోకోనట్ అనుకోండి, ఇది కూడా తెప్పించాను అనమాట. సో ఇవన్నీ కలిపి మసాలా చేద్దాం మేబీ నెక్స్ట్ బ్లాగ్లో. అండ్ ఇది కూడా ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఆవాలు. సో ఈ ఆవాలు కూడా ఓపెన్ చేశాను, ఇందాకే వంట చేసేటప్పుడు ఓపెన్ చేయాల్సి వచ్చింది అనమాట. అండ్ తాజ్మహల్ కూడా నేను ఈ సైజే తెప్పించడానికి ప్రిఫర్ చేస్తాను అండి, పావు కిలో అనమాట ఇది. సో ఇది ఒకసారి తీసేసి డబ్బాలో వేసేస్తే ఇంకా స్టోర్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట, డబ్బాలో మూత పెట్టేసి ఉంటుంది కాబట్టి బాగుంటుంది, ఇలా ఫ్లేవర్ పోకుండా ఉంటుంది అనేసి. కిలో కిలో అలా తెచ్చామనుకోండి, డబ్బాలో పట్టినంత వేస్తాం మనం, మిగిలింది ఇంక ఇలా లూజ్గా ఉంటుంది కదా, సో ఏంటో ఫ్లేవర్ పోతుంది అని ఒక ఫీలింగ్, అందుకే పావు కిలోనే తెప్పిస్తాను. అండ్ ఇది ఇంగువ. నేను ఎన్నిసార్లు ఇంగువ వాడాను కానీ ఎప్పుడు దీని బ్రాండ్ ఎల్జీ అనేసి గమనించలేదు అసలు. మొన్న నేను అక్కడ అందులో హింగ్ అని కొడితే చాలా వస్తూ ఉంటే చూసి, ఓహో ఎల్జీ బ్రాండా మేము వాడేది అనేసి. ఒక్కోసారి అట్లా ప్యాక్ గుర్తుంటుంది కానీ బ్రాండ్ అంత గుర్తుండదు. ఇంకా ఇది వచ్చేసి అప్పడాలు. అండ్ ఇంకొకటి ఓవర్ నైట్ ఓట్స్లోకి సినిమన్ పౌడర్, ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం, బట్ ఈ సినిమన్ పౌడర్ నేను చాలాసార్లు వాడాను, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలానే సినిమన్ పౌడర్ మన వంటల్లో యూజ్ చేసుకోవడం వల్ల మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి వెయిట్ లాస్ కూడా అవుతుంది అనమాట. అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈవెన్ ఇప్పుడు బనానా బ్రెడ్ అలాంటివి చేసామనుకోండి, బనానా వాల్నట్ బ్రెడ్, అందులో కంపల్సరీగా సినిమన్ పౌడర్ ఉండాలన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. సో అందుకే తెప్పించి అయిపోయింది అనేసి. ఇంకోటి ఈ ఆయిల్స్ వాడటం స్టార్ట్ చేశాక వంటలు అసలు సూపర్ టేస్టీగా వస్తున్నాయి. ఇవి టాటా నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి. ఇందులో నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను, నువ్వుల నూనె వాడాను, కానీ నాకు ఎందుకో నువ్వుల నూనె బాగా నచ్చింది. కర్రీస్ అసలు ఎంత బాగా వస్తున్నాయో, ఎక్కువ మసాలాలు వేయకుండా ఓన్లీ కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు వేసి నార్మల్ ఉప్పు కారం ధనియాల పొడి వేసినా కానీ కూరలు చాలా టేస్టీగా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి నల్ల నువ్వుల నూనె అనమాట. నేను గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వాడాను కానీ దాంతో కొద్దిగా ఫ్లేవర్ వస్తుంది కూరలోకి, అది పల్లీల స్మెల్ అనేది వస్తుంది. దీంతో అయితే అసలు ఏం రావట్లేదు. ఇది 550 1 లీటర్ 550. యాక్చువల్గా లోకల్ స్టోర్స్లో ఇంకా తక్కువ ఉంటుంది అనేసి అంటున్నారు, బట్ నేనైతే ట్రై చేయలేదు. ట్రై చేయాలంటే ఫస్ట్ మనకి మంచి నువ్వులు దొరకాలి కదా, అప్పుడే మనం లోకల్ స్టోర్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా మనమే ఆయిల్ తీయించుకున్నాం అనుకోండి ఇంకా మంచిగా ఉంటుంది, కానీ అంత మంచి నువ్వులు కూడా దొరకాలి కదా మనకి. సో మంచి బ్రాండ్ కాబట్టి తెప్పించాను నేను. అండ్ కాస్ట్లీ కాబట్టి ఆబ్వియస్లీ కొద్ది కొద్దిగా వేస్తాను పొదుపుగా, సో అది వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది, ఆయిల్ తక్కువ వాడడం మంచిదే కదా అది అనే పాజిటివ్ నోట్ అనమాట. అండ్ ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రవ్వ 2 packets రావాలి. యా 1/2 kilo 1/2 kilo 1 kilo తెప్పించాను. అండ్ సాల్ట్, లాస్ట్ టైం ఇలా సాఫ్ట్ సాల్ట్ తెప్పించకుండా రాక్ సాల్ట్ తెప్పించాను, ఈసారి ప్రాపర్గా తెప్పించాను అనమాట. అండ్ ఉప్మాకి ఇప్పటి నుంచి ఇంకా బొంబాయి రవ్వ మానేద్దాం అనుకుంటున్నా, అందుకని ఈసారి అసలు తెప్పించలేదు. ఎలాగో మా అబ్బాయి తినడు, ఇంకా ఏ ఉప్మా అయినా హేట్ చేసుకుంటే తింటాడు, సో అదేదో ఇంకా ప్రాపర్ ఫైబర్ ఉండే ఉప్మా హేట్ చేసుకుంటూ తినడం బెటర్ కదా,
అందుకని నేను ఇంక ఇదే తెప్పిద్దాం అనుకుంటున్నా. ఆర్గానిక్ తత్వాది వీట్ రవ్వ అండి, చాలా బాగుంటుంది ఇదైతే, అసలు కొద్దిగా తింటే సరిపోతుంది. దీన్నే మనం రైస్ లాగా వండుకొని సాంబార్ అలా చేసుకున్నప్పుడు కలుపుకొని తిన్నా కానీ వెయిట్ లాస్ పర్పస్కి బాగుంటుంది. అండ్ ఇది సో ఇవన్నీ ఆర్డర్ చేస్తే 3000 ప్లస్ అయ్యాయన్నమాట. సో మీ బిల్ మీద ఈ జీరో షుగర్ స్ప్రైట్ ఓన్లీ 4 రూపీస్కే వస్తుంది అనేసి ఒక ఆఫర్ ఉంది, సరే అని ఒకటి తెప్పించాను 300 ml. సో ఇలా ఆఫర్స్ వస్తూ ఉంటాయన్నమాట మనం ఎక్కువ గ్రాసరీస్ తీసుకున్నప్పుడు. ఒక్కోసారి అయితే కందిపప్పు 1 రూపీకి అట్లా కూడా వస్తుంది. సో మనం చూస్తూ ఉండాలి ఇంకా ఆఫర్స్ ఏమున్నాయి అని చూసుకొని తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో నేను అమెజాన్ నుంచి తెప్పిస్తున్నాను. సో ఇంకా ఇవన్నీ కూడా నేను సెట్ చేయాలి. ఆ తర్వాత ఇంకా మేము ఏసీ తీసుకున్నాం కదా, ఆ ఏసీ ఎలా తీసుకున్నాము, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ అది ఏ కార్డ్తో తీసుకుంటే తక్కువ పడుతుంది అది చెప్తానని ఎప్పటి నుంచో అంటున్నా కదా, ఇవాళ చూపించేస్తాను పదండి. ఇప్పటివరకు మేము ఎప్పుడు తీసుకున్నా కానీ టాటా ఓల్టాస్ ఏసీలే తీసుకున్నాము. బట్ ఇంకా ఈసారి కొద్దిగా చేంజ్ చేద్దాము అనేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి అన్నీ అసలు లేటెస్ట్ ఏసీస్ ఏమేమి వచ్చాయి ఇవన్నీ కూడా కనుక్కున్నాము. ఓల్టాస్ ఏసీస్తో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ అవి తీసుకొని కూడా ఇంకా కొన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీస్ కనుక్కుందాము అనేసి వెళ్ళామన్నమాట. ఏసీ తీసుకునేటప్పుడు ఇమీడియట్గా మనకి ఏది బాగుంది, ఇమీడియట్గా ఏది తక్కువకు వస్తుంది అని ఆలోచించే కంటే లాంగ్ రన్లో ఏది బాగుంటుంది, లాంగ్ రన్లో పవర్ బిల్ దేంతో అయితే మనకి తక్కువ వస్తుంది అని ఆలోచించి తీసుకోవడం బెటర్ అనమాట. అన్నీ చూసిన తర్వాత అయితే మేము ఎల్జీ బ్రాండ్ది డ్యూయల్ ఇన్వర్టర్ మోడల్ 2024ది తీసుకున్నామన్నమాట. 48,500 కోట్ చేశారు, ఇంకా దాంట్లోంచి ఒక 2000 అయితే తగ్గింది. నెక్స్ట్ డే వచ్చేసి ఏసీ డెలివర్ చేసేసి వెళ్ళారు. అండ్ ఇంకా తర్వాత ఇన్స్టాలేషన్ వాళ్ళే కాల్ చేస్తారు, కాల్ చేసి వాళ్ళు ఒక టైం అనేది చెప్పి వస్తారనమాట. నేను ఇంతకుముందు వ్లాగ్లో నేను బ్రీఫ్గా చూపించాను వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేశారు అనేది. ఏసీ ఇన్స్టాలేషన్కి మనకి ప్రాపర్గా ప్లేస్ అనేది ఉందనుకోండి చాలా ఈజీగానే అయిపోతుంది, బట్ ఇంకా ప్లేస్ లేకుంటే మాత్రం చాలా కష్టమవుతుంది, ఎక్స్ట్రా కూడా కొనాల్సి వస్తుంది. బట్ మాకైతే ఎలాంటి ఎక్స్ట్రా స్టాండ్ కానీ అలాంటివి కొనాల్సిన అవసరం పడలేదు. ఏసీ పర్చేస్ చేసేటప్పుడు మొత్తం యాక్సెసరీస్ ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి కనుక్కోండి. కాపర్ ట్యూబ్ అవసరమవుతుంది, అలానే బయట ఏసీది స్టాండ్ పెట్టడానికి క్లాంప్స్ అవసరమవుతాయి అన్నమాట. బయట యూనిట్ ఉంటుంది కదా అవుటర్ యూనిట్, అది పెట్టడానికి క్లాంప్స్ అవసరమవుతాయి. సో అవి కూడా వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. మా దానికైతే అన్నీ వచ్చేసాయన్నమాట, మేము బయట నుంచి ఏమీ కొనాల్సిన అవసరం పడలేదు. ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆన్లైన్లో కానీ షాప్స్లో కానీ ఏసీ రేట్ తగ్గిస్తారు. ఇప్పుడు మీకు సేమ్ ఇదే ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ 2024 మోడల్ వేరే షాప్లో 2000కి తక్కువకు ఉందనుకోండి, మనం తక్కువకుంది కదా అని తీసేసుకుంటాము. సో అలా తీసుకునే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, దాంతోపాటు కావలసిన వైర్ ట్యూబ్ అండ్ క్లాంప్స్ అన్నీ వస్తున్నాయా లేదా అనేసి. లేదంటే ఏమైందంటే మనం అక్కడ 2000 తగ్గింది కదా అని తీసుకుంటాము, తీరా ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళు ఇది లేదు అది లేదు అనేసి మళ్ళీ మన దగ్గర ఒక 3000 or 4000 చార్జ్ చేసి ఆ పార్ట్స్ అన్ని బయట నుంచి కొనుక్కొని వస్తారు. సో ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, చాలా చోట్ల మన అలా చీట్ చేస్తూ ఉంటారనమాట. సో మాకైతే అన్నీ వచ్చేసాయి అదే ప్రైస్లో, ఇంకా వాళ్ళు ఇన్స్టాల్ చేసేసారండి. తర్వాత ఇంకా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడానికి మేము అర్బన్ కంపెనీ నుంచి ఎలక్ట్రీషియన్ని పిలిపించేసి ఇలా మొత్తం ఆ బాక్స్ అది ఇది మొత్తం సెట్ చేయించామన్నమాట. ఇంకా ఏసీ అయితే సూపర్గా ఉంది, చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది, బాగుంది అసలు, వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ ఇది వచ్చేసి 1.5 టన్స్ అండి, 5-స్టార్ ఏసీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ విషయం ఏ కార్డ్ యూజ్ చేయాలి అనేసి, మేము నార్మల్గా టోటల్ అమౌంట్ ఇచ్చి తీసుకోవడానికి రెడీగానే ఉండే, బట్ అక్కడ ఈఎంఐలో తీసుకోవడం వల్ల 2000 తగ్గుతుందన్నమాట. సో వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు, మన దగ్గర ఉన్న కార్డ్స్ అన్ని చెక్ చేసి మనకు చెప్తారు. సో ఐసిఐసిఐ కార్డ్తో మేము తీసుకున్నాము, ఈఎంఐలో తీసుకోవడం వల్ల 2000 మాకు తగ్గింది. సో మీరు కూడా వాళ్ళని అడగండి, జనరల్గా ఈఎంఐలో తీసుకుంటే రేట్ పెరగాలి, బట్ ఐ డోంట్ నో, వాళ్ళు చెక్ చేసి చెప్పారు. సో మొత్తం పే చేసి కాకుండా ఈఎంఐలో తీసుకోండి అనేసి. సో అలా తీసేసుకొని మంత్లీ మనం పే చేసుకుంటా ఉంటే మనకు 2000 తక్కువ పడుతుంది. ఈ రివ్యూ మీకు 1 మంత్ తర్వాత ఇస్తున్నాను. సో ఏసీ అయితే చాలా బాగా పనిచేస్తుంది, కరెక్ట్గా ఎంత కరెంట్ బిల్ వచ్చింది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే మా ఇంట్లో 2 ఏసీలు ఉన్నాయి, ఇంకోటి వచ్చేసి టాటా ఓల్టస్ది, అది 5 ఇయర్ ఓల్డ్ అనమాట, కొంచెం ఓల్డ్ ఏసీ కాబట్టి కరెంట్ బాగానే తీసుకుంటుంది, ఇంకా లాస్ట్ దాని పెర్ఫార్మెన్స్ పోయే స్టేజ్లో ఉంది అది. సో ఈ ఏసీ అయితే బాగానే ఉంది. కొత్త ఏసీలు మంచి మోడల్ ఏసీలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా చల్లబడతాయి కదా, ఇంకా మనం ఆఫ్ చేసేయచ్చు, రూమ్ చల్లబడుతుంది.
ఇంకా తర్వాత అలా ఫ్యాన్ వేసుకొని పడుకోవచ్చు అనమాట. ఇంకా గ్రోసరీస్ అన్నీ సర్దేస్తున్నానండి. మొన్న కిచెన్ టూర్ వీడియో చేశా కదా, అందులో మీరు రెండు ఎంటీ బాస్కెట్స్ చూసుంటారు. వాటిల్లో నేను ఒక దాంట్లోనేమో ఓపెన్ చేసినవి, ఇంకో దాంట్లో ఓపెన్ చేయనివి పెడుతున్నాను. రెండింటిని కలిపి పెట్టొద్దండి, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఒక్కోసారి మనం డబుల్ డబుల్ కొనేస్తూ ఉంటాం అనమాట. అందుకే ఒక దాంట్లో ఓపెన్వి ఇంకో దాంట్లో ఓపెన్ చేయనివి పెడుతున్నాను. ఇంకా ఎండుమిర్చి అయితే మొత్తానికి అయిపోయాయి, అవి కూడా సర్దేస్తున్నా అనమాట. ఇంకా మసాలా ఎప్పుడు చేస్తాను అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఈ వాయిస్ ఓవర్ చేసే టైంకి ఇంట్లో వాల్ పేపర్ కూడా వేయించాను, సో ఆ వీడియో కూడా త్వరలో రాబోతుంది. వరుసగా ఇలా పనులు ఉండడం వల్ల నేను ఆ మసాలా ప్రిపేర్ చేయడం కానీ అలా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి అసలు ఫాస్ట్గా చేయలేకపోతున్నాను. మళ్ళీ ఇంకా రొటీన్లోకి వచ్చేయాలి ఫాస్ట్గా. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి, ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు చిన్న ఇలాంటిది పీస్ వస్తుంది కదా పైన మనం కట్ చేసింది, అది సెపరేట్ చేయకండి, ప్యాకెట్తోనే ఉంచండి. ఎందుకంటే ఈ మధ్య ఒక న్యూస్ చూసాను అనమాట నేను, ఇప్పుడు చెత్త మొత్తం తీసేస్తూ ఉంటారు కదా, ఇలాంటి పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్స్ వచ్చేసి రీసైకిల్ చేయడం కోసం తీసేస్తారనమాట. ఏదైతే మనం కట్ చేసి పడేసే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి చూసారా, ఓపెన్ చేసినప్పుడు పడేసేవి, ఆ పీసెస్ అంతా కొన్ని టన్నుల కొద్దీ ఉంటాయి, కానీ అవి వేరే చెత్తలో కలిసిపోయి కనపడవు అనమాట చిన్న పీసెస్. అందుకనే ఆ చిన్న పీస్ కూడా మనం ఇలా ప్యాకెట్కే ఉంచినట్లయితే అది ఇంకా వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది, ప్యాకెట్స్తో పాటు రీసైకిల్ కూడా అవుతుంది అనమాట. ఆ చిన్న టిప్ మనం పాటించడం వల్ల కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ అనేది సేవ్ అవుతుందంట. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా చెప్పాలి అనుకుంటే తప్పకుండా పాస్ ఆన్ చేయండి. హే గైస్, ఇప్పుడు వచ్చేసి టైం 9:30 అయింది. నా స్కిన్ కేర్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అందరూ, మార్నింగ్ స్కిన్ కేర్ చూపించండి, నైట్ స్కిన్ కేర్ చూపించండి అని. ఇవాళ ఇంకా ఈ టైంకి వీలు పడింది, సో క్విక్గా చూపించేస్తాను. ఇది వచ్చేసి కుంకుమాది తైలం అండి, ద ట్రైబ్ కాన్సెప్ట్ నుంచి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను మామూలుగా చెప్తున్నాను. సో నేను ఏం చేస్తాను అంటే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా పెట్టి మసాజ్ చేసి అలా స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మన ఫేస్ మీద స్వెట్ అది మొత్తం వాష్ చేసుకొని రావాలి. ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. సో బేసిక్గా ఏంటంటే దీన్ని ఫేస్ మీద అప్లై చేసి ఒక 2 మినిట్స్ అలా మసాజ్ చేసి 15 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత వాష్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంకా నేను అదే ఇది మసాజ్ చేసేసి ఇంకా ఒక 15-20 మినిట్స్ ఆగి షవర్ తీసుకొని వస్తాను. సో మార్నింగ్ టైం వచ్చేసి నేను నార్మల్గా హిమాలయ ఫేస్ వాష్ కానీ లేదంటే ఇదే బ్రాండ్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్ పౌడర్స్ ఉంటాయి, ఆ పౌడర్ కానీ యూజ్ చేస్తాను అన్నమాట ఫేస్ వాష్ చేసుకోవడానికి. సో సింపుల్గా ఈ డ్రాపర్తో ఇట్లా వేసేయాలి. వేసేసి నేనైతే చేత్తో ఓన్లీ స్ప్రెడ్ చేస్తాను అంతే. తర్వాత నా దగ్గర ఒక రోలర్ ఉంది, దాంతో మసాజ్ చేస్తాను. నాది ఆల్రెడీ ఆయిలీ స్కిన్ అనమాట. సో ఫస్ట్ నేను భయపడ్డాను ఇది వాడేటప్పుడు ఎలా ఉంటుందో, అంటే నాది ఆల్రెడీ ఆయిలీ స్కిన్ కదా ఇంకెక్కువ పింపుల్స్ వస్తాయేమో అనేసి. సో ఇది ఉందండి నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, నేను లేజినెస్తో యూజ్ చేయట్లేదు. ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా ఉంటుంది కదా, పెద్ద సైడ్ వచ్చేసి చీక్స్ మీద యూజ్ చేయాలి, ఈ చిన్నది వచ్చేసి అండర్ ఐస్ అట్లా యూజ్ చేయొచ్చు అనమాట. సో నాకైతే అంత అంటే మేకప్ ప్రొఫెషనల్గా చేసుకోవడం అవైతే తెలియదు, కానీ స్కిన్ కేర్ గురించి అయితే మంచి ఐడియా అయితే ఉందన్నమాట. ఒక 6 మంత్స్ బ్యాక్ నా ఫేస్ నిండా పింపుల్స్ ఉండేవి, ఫేస్ నిండా అసలు ఎంత దారుణంగా ఉండేయో, నాకు ఆ ఫోటో దొరికితే నేను పక్కన డిస్ప్లే చేస్తాను. సో చాలా ఎక్కువ పింపుల్స్ ఉండేవి అనమాట. నెమ్మది నెమ్మదిగా నా సొంతంగా తగ్గించుకున్నాను. సో అవి నేను నెమ్మది నెమ్మదిగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. అంటే ఎక్కువగా మార్నింగ్ బ్లాగ్సే చూపిస్తున్నా కదా, అలా కాకుండా ఇంకా ఈవినింగ్వి కూడా నేను చూపించడం స్టార్ట్ చేస్తాను. దీంతో పాటు ఇంకోటి గ్వాషా అని కూడా ఉంటుంది, అది కూడా కొన్నా నేను, కానీ పొరపాటున చేయి జారి కింద పడి పగిలిపోయిందనమాట, మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి. సో ఏం లేదు, దీన్ని చక్కగా ఇలా అప్వర్డ్ మోషన్స్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకోవాలి, అప్పుడు మన స్కిన్ మంచిగా ప్లంపీగా ఉంటుంది, అలానే ఈ ఆయిల్ కూడా బాగా వెళ్తుంది అనమాట లోపల వరకు. అలానే బ్లోటింగ్ ఉంటుంది కదా ఫేస్లో మొత్తం పఫీనెస్ ఉంటుంది, అది మొత్తం తగ్గిపోతుంది దీంతో మసాజ్ చేయడం వల్ల. అండ్ మీరు ఓట్ వేసారా లేదా పెద్ద క్యూ ఉండేనా ఈజీగా అయిపోయిందా అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. మార్నింగ్ మేము 7:00 వెళ్ళామన్నమాట.
వెళ్ళిన తర్వాత చాలా క్యూ ఉండే, వచ్చేసాము ఇంకా నేను హస్బెండ్ ఇంటికి వచ్చేసాము ఆ క్యూ చూడలేక. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:30 1:00 ఆ టైంలో, ఈ టైంలో అయితే ఎవరు ఉండరు, ఫాస్ట్గా వెళ్ళేసి వద్దాం అనేసి మళ్ళీ వెళ్ళాం. ఎవరు లేకుండే తెలుసా, నో వన్, అసలు క్యూనే లేదు. అట్లా వెళ్ళిపోయాము, లోపల వేసేసి వచ్చేసాం. బై 15 మినిట్స్ వెళ్ళడానికి రావడానికి ఓటు వేయడానికి అన్నీ కలిపి, సో అట్లా బాగా కలిసి వచ్చింది ఈసారి. సో మీరు ఎలా వేశారు అనేది చెప్పండి. అలానే వేరే ఊర్లోకి ట్రావెల్ అయ్యి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు ఈసారి. సో మీరు కూడా అలా ట్రావెల్ అయ్యి వెళ్ళారా, అవన్నీ కూడా షేర్ చేసుకోండి సరదాగా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ అయింది మీతో మాట్లాడుకుంటూనే. అంతకంటే ఎక్కువ కూడా నేను చేయను, ఎందుకంటే ఓవర్గా చేసినా కానీ నాకు మొత్తం పింపుల్స్ వస్తాయన్నమాట ఫేస్ మీద. సో ఎంత చేయాలో అంతే చేయాలి. ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత నేను షవర్ తీసుకొని వస్తాను. అండ్ మార్నింగ్కి స్కిన్ ఇంకా బాగుంటుంది. సో ఆఫ్టర్ టేకింగ్ షవర్ ఏం పెట్టుకోలేదండి నేను, స్కిన్ అయితే అసలు భలే సాఫ్ట్గా ఉంది. అండ్ నేను ఇది యూజ్ చేసాం, ఈ హిమాలయ ఫోమ్ ఫేస్ వాష్ వచ్చేసి చాలా మైల్డ్గా ఉంటుంది అన్నమాట. సో ఇది యూజ్ చేశాను, మరీ ఎక్కువగా డ్రై అవుట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకా ఆ తర్వాత మనం ఎలాంటి నైట్ క్రీమ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఆయిలీగా ఉంటుంది కదా. ఇంకా దీని మీద నేను ఏం పెట్టను, ఇలానే వదిలేస్తాను. అండ్ జస్ట్ లిప్స్కి మాత్రం బర్డ్స్ బీస్ది విదౌట్ ఎనీ కలర్ నార్మల్ లిప్ బామ్ అండి ఇది. సో ఇది అప్లై చేసేస్తాను, ఇంకంతే, ఇంకేమీ పెట్టట్లేదు. అండ్ మార్నింగ్కి అయితే స్కిన్ ఇంకా బాగుంటుంది. సో ఇలా స్లో స్లోగా మనం జాగ్రత్తగా వాడుతున్నట్లయితే పింపుల్స్ కానీ లేదా మచ్చలు కానీ గుంటలు కానీ అలానే ఫైన్ లైన్స్, అండ్ విత్ ఏజ్ అంటే ఈ మధ్య అసలు 30s నుంచే ఇక్కడ స్మైల్ లైన్స్ అండ్ ఇక్కడ లైన్స్ ఇవి ఫామ్ అయిపోతూ ఉంటాయి, అవి కూడా కాస్త డిలే అవుతాయన్నమాట. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, అందుకే స్కిన్ చాలా ఫాస్ట్గా పాడైపోతుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ ఏంటి అంటే, ఇది ఉంది కదా, దీన్ని యూజ్ చేసే ముందు వాష్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత కూడా వాష్ చేయాలి. మనం ఎంత మంచి కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడినా కానీ ఈ టూల్స్ నీట్గా లేవనుకోండి అన్నెసెసరీగా పింపుల్స్ వస్తాయి. సో కంపల్సరీగా ముందు తర్వాత దీన్ని వాష్ చేసుకోవాలి. సో అదండి నా స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, మరీ హడావుడిగా ఏమీ ఉండదు. సో ఇలా మెయింటైన్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యున్, ఏది కూడా కొలాబరేషన్ ప్రోడక్ట్ కాదు. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపిస్తాను, ఇప్పటి నుంచి కాస్త డిఫరెంట్గా చేద్దాము అన్నీ కూడా. సో ఓకే అండి, ఇంకా నా డే అయితే ఫినిష్ అయింది ఇంతటితో. అండ్ ఇంకా ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా పడుకుంటాను. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.